భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతి సందర్భంగా స్థానిక టవర్ సర్కిల్ వద్ద బాబా వారి ప్రసాదంగా అల్పాహార వితరణ చేయడం చేశారు. అనంతరం మందిరంలో సామూహిక సత్యసాయి వ్రతాలు మరియు అలాగే 11 మంది పేదవారికి అమృత కలశములు, నెలకు సరిపోయే వంట సామాగ్రిని మరియు చెద్దర్లను పంపిణీ చేయడం చేశారు. గుండరాజు గారు, గుండరాజు గారు చూడండి. శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతిలో జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు మరి స్వామివారి జయంతిని పురస్కరించుకొని పొద్దున నగర సంకీర్తన కార్యక్రమంతో మందిరంలో కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. తర్వాత పతాకావిష్కరణ మరియు హారతితోటి మందిర కార్యక్రమాన్ని ముగించుకొని ఈరోజు ఇక్కడ టవర్ సర్కిల్ ప్రాంతంలో అల్పాహార వితరణ నారాయణులకి మరియు ఇక్కడ పూర ప్రజలందరికీ కూడాను భగవంతుని యొక్క ప్రసాదంగా అటుకులని అల్పాహారంగా ఇక్కడ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాబావారి జయంతిలో ఇంకా మధ్యాహ్నం కార్యక్రమాలలో భాగంగా మహానారాయణ సేవ కార్యక్రమం ఉంటుంది, అందరికీ కూడాను భోజన కార్యక్రమం ఉంటుంది, సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. బాబావారి జయంతిని పురస్కరిస్తూ దాదాపు 7 రోజులు సప్తాహ సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈరోజు స్వామివారి జయంతితో ఈ యొక్క సప్తాహ వేడుకలు అనేటివి సాయంత్రం కార్యక్రమాలతోటి ముగియబడుతుంది. ఈ అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చి భగవంతుడు మమ్మల్ని సదా మాతోటంటూ మమ్మల్ని ప్రేరేపిస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమం నడిపించుకున్నటువంటి సాయిబాబానికి సత్యసాయి సేవా సమితి జయితాల పక్షాన ఎప్పుడు కూడా మాతో పాటు ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా ఇలాగే ముందరికి నడిపించాలని చెప్పేసి స్వామిని ప్రార్థిస్తున్నాము. జై సాయిరాం.